ఖమ్మం జిల్లాలో ఇవాళ వరద ముంపు ప్రాంతాలపై రాష్ట్రంలో వర్షాలు వరద సాయంపై రివ్యూ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు, వరద నష్టంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. బాధితులకు అందుతున్న సాయంపై మాట్లాడనున్నారు. ఖమ్మం జిల్లాలో ఇవాళ వరద ముంపు బాధితులకు తక్షణ సాయం అందనుంది. ప్రతి కుటుంబానికి 10,000 చొప్పున ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని బాధితుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఖమ్మం నగరంలోని కరుణగిరి, బొక్కలగడ్డ వరద ముంపు ప్రాంతాల్లో గత వారం పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వరద సాయంపై ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వేరువేరు టీమ్స్ను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. 5 రోజుల పాటు సర్వే చేసిన శనివారం వినాయక చవితి, తర్వాత ఆదివారం ప్రభుత్వ సెలవులు రావడంతో బాధితుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదు. వరదల కారణంగా పాక్షికంగా డ్యామేజ్ అయిన ఇండ్లు, గుడిసెలకు సంబంధించిన సర్వే పూర్తయిందని, పూర్తిగా కూలిపోయిన ఇండ్లకు సంబంధించిన సర్వే ఇంకా పూర్తి కావాల్సి ఉందన్నారు అధికారులు. ఇప్పటివరకు జిల్లాలో 15,055 పక్క ఇండ్లు, పశువుల కొట్టాలు డ్యామేజ్ అయ్యాయని గుర్తించారు. మరో 146 గుడిసెలు దెబ్బతిన్నాయని తెలిపారు. డ్యామేజ్ అయిన పక్క ఇండ్లకు 6,500 రూపాయలు, గుడిసెలకు 8,000 చొప్పున పరిహారం అందనుంది. వీటన్నింటికీ కలిపి 9,90,25,500 రూపాయలు బాధితులకు అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయనున్నారు. జిల్లాలో 15,055 పక్క ఇండ్లు, 146 గుడిసెలకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎక్స్గ్రేషియాను అందించనున్నారు అధికారులు. ఇవే ఇండ్లకు సీఎం ప్రకటించిన 10,000 తక్షణ సాయాన్ని కూడా వర్తింపజేయనున్నారు అధికారులు. వీటితో పాటు పూర్తిగా కూలిపోయిన, కొట్టుకుపోయిన, ధ్వంసమైన ఇండ్ల లెక్క రాగానే వాటికి 10,000 చొప్పున బాధితుల అకౌంట్లకు జమ చేస్తామని తెలిపారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సర్వే కంప్లీట్ కాకపోవడం వల్లనే తక్షణ సాయం ఆలస్యమైందన్నారు అధికారులు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగిందంటున్నారు ఆఫీసర్స్. అందువల్ల సర్వే టీంల సంఖ్య పెంచినప్పటికీ లెక్కింపు ఆలస్యమైందని తెలిపారు. గత నెల 31 రాత్రి ఖమ్మంలో ఒక్కసారిగా మున్నేరుకు వరద ముంచుకొచ్చింది. సెప్టెంబర్ 1 తెల్లవారేసరికి మున్నేరుకు రెండు వైపులా ఉన్న 50 కాలనీలతో పాటు పాలేరు, మధిర నియోజకవర్గంలో పలు గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. రాష్ట్రంలో వర్షాలు వరద సాయంపై రివ్యూ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు, వరద నష్టంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. బాధితులకు అందుతున్న సాయంపై మాట్లాడనున్నారు. ఖమ్మం జిల్లాలో ఇవాళ వరద ముంపు బాధితులకు తక్షణ సాయం అందనుంది. ప్రతి కుటుంబానికి 10,000 చొప్పున ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని బాధితుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఖమ్మం నగరంలోని కరుణగిరి, బొక్కలగడ్డ వరద ముంపు ప్రాంతాల్లో గత వారం పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వరద సాయంపై ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వేర్వేరు టీమ్స్ను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. 5 రోజుల పాటు సర్వే చేసిన శనివారం వినాయక చవితి, తర్వాత ఆదివారం ప్రభుత్వ సెలవులు రావడంతో బాధితుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదు. వరదల కారణంగా పాక్షికంగా డ్యామేజ్ అయిన ఇండ్లు, గుడిసెలకు సంబంధించిన సర్వే పూర్తయిందని, పూర్తిగా కూలిపోయిన ఇండ్లకు సంబంధించిన సర్వే ఇంకా పూర్తి కావాల్సి ఉందన్నారు అధికారులు. ఇప్పటివరకు జిల్లాలో 15,055 పక్క ఇండ్లు, పశువుల కొట్టాలు డ్యామేజ్ అయ్యాయని గుర్తించారు. మరో 146 గుడిసెలు దెబ్బతిన్నాయని తేల్చారు. డ్యామేజ్ అయిన పక్క ఇండ్లకు 6,500 రూపాయలు, గుడిసెలకు 8,000 చొప్పున పరిహారం అందనుంది. వీటన్నింటికీ కలిపి 9,90,25,500 రూపాయలు బాధితులకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయనున్నారు. జిల్లాలో 15,055 పక్క ఇండ్లు, 146 గుడిసెలకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్గ్రేషియాను అందించనున్నారు అధికారులు. ఇవే ఇండ్లకు సీఎం ప్రకటించిన 10,000 తక్షణ సాయాన్ని కూడా వర్తింపజేస్తామన్నారు అధికారులు. వీటితో పాటు పూర్తిగా కూలిపోయినా, కొట్టుకుపోయినా, ధ్వంసమైన ఇండ్ల లెక్క రాగానే వాటికి 10,000 చొప్పున బాధితుల అకౌంట్లకు జమ చేస్తామని తెలిపారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సర్వే కంప్లీట్ కాకపోవడం వల్లనే తక్షణ సాయం ఆలస్యమైందన్నారు అధికారులు. ఇక రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగిందంటున్నారు ఆఫీసర్స్. అందువల్ల సర్వే టీంల సంఖ్య పెంచినప్పటికీ లెక్కింపు ఆలస్యమైందని తెలిపారు. గత నెల 31 రాత్రి ఖమ్మంలో ఒక్కసారిగా మున్నేరుకు వరద ముంచుకొచ్చింది. సెప్టెంబర్ 1 తెల్లవారేసరికి మున్నేరుకు రెండు వైపులా ఉన్న 50 కాలనీలతో పాటు పాలేరు, మధిర నియోజకవర్గంలో పలు గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి.